ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5:11. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. యోబు గ్రంథము 5:12. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. యోబు గ్రంథము 5:17. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథము 5:18. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5:19. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథము 5:21. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్తిల్లచేయును. యోబు గ్రంథము 8:06. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి నొందుతువు. యోబు గ్రంథము 8:07. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. యోబు గ్రంథము 8:20. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథము 8:22. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. యోబు గ్రంథము 11:16. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు గ్రంథము 11:17. నమ్మకమునకు ఆస్పదము కలుగును, కనుక నీవు ధైర్యముగా ఉండువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. యోబు గ్రంథము 11:18. నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. యోబు గ్రంథము 17:9. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22:21. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 22:23. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. యోబు గ్రంథము 22:27. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22:28. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయముగలవాణిని ఆయన రక్షించును. యోబు గ్రంథము 22:28.
29వ వచనం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. యోబు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడాడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. యోబు గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు కనపరచబడుదురు. యోబు గ్రంథము 36వ అధ్యాయం 7వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. యోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్తిల్లచేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి నొందుతువు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారునీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం. నమ్మకమునకు ఆస్పదము కలుగును, కనుక నీవు ధైర్యముగా ఉండువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం. నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు
అంతకంతకు బలమునందుదురు. యోబు గ్రంథము 17:9 ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22:21 సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 22:23 నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. యోబు గ్రంథము 22:27 నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22:28 నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయముగల వాణిని ఆయన రక్షించును. యోబు గ్రంథము 22:29 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. యోబు గ్రంథము 34:11 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. యోబు గ్రంథము 36:6 నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు కనపరచబడుదురు. యోబు గ్రంథము 36:7 శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. యోబు గ్రంథము 36:15 దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37:5